రామ్ గోపాల్ వర్మ ఎక్కడ ఆయన అరెస్ట్ లాంఛనమేనా ఆయనకి ఆశ్రయం ఇచ్చిన బడా హీరో ఎవరు పోలీసులు ఎందుకు ఆర్జీవీ అరెస్టు ని ఆలస్యం చేస్తున్నారు ఈ విషయాలు అన్ని తెలియాలి అంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోలోకి వెళ్లబోయే ముందు రామ్ గోపాల్ వర్మని ఇబ్బంది పెట్టడం వెనుక ఆంతర్యం ఏమిటి వర్మ తప్పు చేశాడు వర్మపై ప్రభుత్వం కక్ష కట్టింది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది ఆయన దర్శకత్వంలో కొద్ది రోజుల క్రితం వచ్చిన వ్యూహం సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులను కించపరిచేలా సోషల్ మీడియాలో ఆర్జీవీ పోస్టులు పెట్టినట్లుగా ప్రకాశం జిల్లా మద్దిపాడు పిఎస్ లో టీడీపీ నేత ఒకరు ఫిర్యాదు చేశారు ఈ కేసులో భాగంగా రామ్ గోపాల్ వర్మను ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి టీడీపీ నేత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఒంగోలు పోలీసులు తమ ఎదుట విచారణకు హాజరవ్వాల్సిందిగా పలుమార్లు వర్మకు నోటీసులు పంపించారు కానీ ఆయన నుంచి స్పందన లేకపోవడంతో అరెస్టు చేసేందుకు హైదరాబాద్ వచ్చారు టిడిపి నేతలను వర్మ కించపరచడం వెనుక పెద్ద కుట్ర ఉందని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు చంద్రబాబు లోకేష్ పవన్లపై సోషల్ మీడియాలో ట్వీట్లు చేసినందుకు వర్మకు పెద్ద మొత్తంలో నగదు ముట్టిందన్న ఆరోపణలు ఉన్నాయి రామ్ గోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోసం ఎలాంటి పని చేయలేదని కానీ ఆయనకు కోటి పద్నాలుగు లక్షల రూపాయలు మొత్తం ఎలా చేరిందని నేతలు ప్రశ్నిస్తున్నారు వర్మకు చెందిన ఆర్జీవి ఆర్వి గ్రూప్ కు ఈ చెక్కులు వెళ్లినట్లుగా చెబుతున్నారు మరోవైపు రెండు సార్లు విచారణకు హాజరు కాకపోవడంతో అరెస్టు ఖాయమని గ్రహించిన రామ్ గోపాల్ వర్మ అజ్ఞాతంలోకి వెళ్లినట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి ఇప్పటికే ఆయన కోసం ఏపీ తెలంగాణ తమిళనాడులలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు తొలుత ఆర్జీవీ తమిళనాడులో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి తర్వాత హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని లోని నివాసాన్ని ఒంగోలు పోలీసులు చుట్టుముట్టినట్లుగా తెలుస్తోంది అయితే పోలీసులు రామ్ గోపాల్ వర్మ ఇంటికి నేరుగా రావడంపై ఆయన తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది విషయం కోర్టు పరిధిలో ఉన్నందున తమకు కొంత గడువు కోరినట్లుగా వార్తలు వస్తున్నాయి వ్యక్తిగతంగా హాజరు కావడానికి సాధ్యం కాని పక్షంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరు కావాలని వర్మ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది ఇదిలా ఉండగా వర్మ అరెస్టుకు సంబంధించి మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది పోలీసుల నుంచి తప్పించుకోవడానికి రామ్ గోపాల్ వర్మ అజ్ఞాతంలోకి వెళ్లగా తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరో ఆయనకు ఆశ్రయం ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి ప్రస్తుతం ఆర్జీవీ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసినట్లుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి ఇదే సమయంలో రామ్ గోపాల్ వర్మ కోసం షాద్ నగర్ శంషాబాద్ ఏరియాలలో రెండు పోలీస్ బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి దీంతో వర్మకు షెల్టర్ కల్పించిన ఆ స్టార్ హీరో ఎవరు అంతగా ఆర్జీవీని రక్షించాల్సిన అవసరం ఏమొచ్చింది అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే కొద్ది గంటలు వెయిట్ చేయాల్సిందే